वच्चे मूडु नालुगु रोजुल पाटु राष्ट्रंलो तेलिकपाटु नुंची मोस्तरु वर्षालु कुरिसे अवकाशं उंदन्नारु वातावरण शाख सीनियर अधिकारी नागरत्न। इवाळ रेपु राष्ट्रानिकि ఆరెంజ్ అలర్ట్ जारी चेशारु। इवाळ राष्ट्रंलोनि उत्तर ईशान्य जिल्लालो भारी नुंची अति भारी वर्षालु कुरिसे अवकाशं उंदन्नारु। रेपु ईशान्य जिल्लालोनि कोन्नि प्रांतालो अति भारी वर्षालु कुरिसे अवकाशं उंदन्नारु नागरत्न। నేను డాక్టర్ కే నాగరత్న, సైంటిస్ట్ హెడ్ మెట్రాలజికల్ సెంటర్ హైదరాబాద్. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఉపరితల ఆవర్తనం ఒడిషా మరియు వాయు బంగాళాఖాతం దాని అనుకొని ఉన్నటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాత ప్రాంతాల్లోని 7.6 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుంది. అలాగే ఇంకొక ఆవర్తనం ఛత్తీస్గఢ్ ప్రాంతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుంది. మరియు ఈస్ట్ వెస్ట్ విండ్ షియర్ జోన్ 20 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ వద్ద కేంద్రీకృతమై ఉంది. వీటి యొక్క ప్రభావం వల్ల రానున్న 3-4 రోజుల వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే చూసుకున్నట్లయితే ఈ రోజు రేపు తెలంగాణ రాష్ట్రానికి ఆరెంజ్ వార్నింగ్ జారీ చేయడం జరిగింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర జిల్లాలైనటువంటి ఎర్స్ట్వైల్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ భద్రాద్రి ఈ ప్రాంతాల్లోని ఎక్కువగా భారీ వర్షాలు మరియు అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య తూర్పు జిల్లాలైనటువంటి జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాల్పల్లి మూల్గు భద్రాద్రి కొత్తగూడెం సిద్దిపేట ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. రేపటికి కూడా ఈ జిల్లాల్లో భారీ వర్ష సూచన జారీ చేయగా అతి భారీ వర్షాలు 1-2 జిల్లాల్లోని ఆదిలాబాద్ కుమరం భీం జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాల్పల్లి ప్రాంతాల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.